राष्ट्र प्रभुत्व निर्लाक वल्ल పరిశ్రమలన్ని తరలిపోతున్నాయి పెట్టుబడులు రావటం లేదు ఈ 3.5 సంవత్సరాల్లో వీళ్ళు సాధించిన ప్రగతి ఏంటంటే జే టాక్స్ చేసి భయభ్రాంతులకు గురిచేసి పరిశ్రమలన్ని తరలిపోయేలాగా చేశారు 5 సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీ ఒక పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేసి లక్షలాది 15 లక్షల కోట్ల రూపాయల తోటి పరిశ్రమలు వచ్చేలాగా ఎంవేలు కుదుర్చుకొని వారి కేటాయింపులన్నీ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నీ కూడా తరలిపోయినాయి విశాఖలో కావచ్చు రాయలసీమలో కావచ్చు వెనుకబడ్డ ప్రాంతాలన్నిటి నుంచి కూడా వెళ్లిపోయాయి ఇవాళ తెలుగుదేశం ఆయాంలో 2014 పొందిన మధ్య 10.53% వృద్ధి రేటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్క ప్రకారమే 10.50% వృద్ధి రేట్ అయితే ఈ ప్రభుత్వం ఈ 2021 వరకు కూడా -3.26 అలాగే సేవల రంగ వృద్ధి రేటు కూడా -6.71 అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఏ విధంగా దిగజారిపోతుందో పారిశ్రామిక విధానం వల్ల లోపంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వం గుడ్డిగా ఏదో చెప్తా ఉంది అదేమంటే మేమే ఎక్కువ ఉపాధి కల్పించామని చెబుతున్నారు తెలుగుదేశంలో ఒక్క ఉపాధి కూడా కల్పించలేదని చెప్పారు నేను చెబుతున్నా ఇదిగో కౌన్సిల్ సాక్షిగా ఆనాడు గౌతమ్ రెడ్డి గారు పారిశ్రామిక మంత్రిగా ఆయన 2014 నుంచి 19 దాకా కూడా తెలుగుదేశం ఆయన చేసిన పరిశ్రమల గురించి ఆయన నోటి ఇచ్చాడు నేను చెప్పలా దాంట్లో మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ 39213 అలాగే ఎల్ఎంఎల్ 2017 మొత్తం 39450 పరిశ్రమల ద్వారా ఇన్ని 513351 ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి ఆయన పెట్టింది ఇది నేను చెప్పలా అంటే ఏ విధంగా మోసపూరిత ప్రకటనలు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచన చేయాలి